చంద్రమోహన్ తో చాలా సినిమాల్లో నటించారని, ఆయనతో తన జర్నీ ఎంతో సక్సెస్ఫుల్ గా సాగిందని సీనియర్ నటి జయసుధ చెప్పారు. చంద్రమోహన్ లిక లేరంటే నమ్మలేకపోయానన్నారు. ఆయన పార్థివ దేహానికి జయసుధ నివాళులర్పించారు. దీపావళి నేపథ్యంలో పట్టణవాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పాటు ఎన్నికల నేపథ్యంలో పోలీసుల వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేస్తుండటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు అసౌకర్యానికి గురయ్యారు. సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. చంద్రమోహన్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు. ఆయన తెలుగులో పోస్ట్ చేశారు, ప్రముఖ నటుడు చంద్రమోహన్ మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. సినీ ప్రపంచంలో ఆయన ఓ వెలుగు వెలిగారని కీర్తించారు. వారి ఉత్తమమైన నటన, ప్రత్యేకమైన తేజస్సు తరతరాలుగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారని ప్రధాని మోదీ కొనియాడారు. చంద్రమోహన్ నిష్క్రమణ సృజనాత్మక ప్రపంచంలో భర్తీ చేయాలని ఒక శూన్యతను కలిగించిందని అభిప్రాయపడ్డారు. ఈ విషాద సమయంలో చంద్రమోహన్ కుటుంబానికి ఆయన అభిమానులకు సానుభూతి తెలుపుకుంటున్నారని వెల్లడించారు. ప్రముఖ నటి బిగ్ బాస్ ఫేమ్ హిమజ ఓ రేవ్ పార్టీలో అరెస్ట్ అయినట్లు వార్తలు వస్తుండడం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని జేబీ వెంచర్ లో ఉన్న హిమజ సొంత విల్లాలో రేవ్ పార్టీ జరుగుతుండగా పోలీసులు దాడి చేశారని, హిమజ సహా 11 మందిని అరెస్ట్ చేశారని ఆ వార్తల్లో పేర్కొన్నారు. అంతేకాదు మద్యం సౌండ్ సిస్టంలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. హిమజ ఇంట్లో జరిగిన ఆ పార్టీకి సినీ తారలు కూడా వచ్చారని, పెద్ద సంస్థతో అంగామా చేస్తుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై నటి హిమజ స్పందించారు. సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చి తాను అరెస్టు కాలేదన్న విషయాన్ని చెప్పారు. తాను అరెస్టు అంటూ వస్తున్న వార్తలు నిజం లేదని స్పష్టం చేశారు. అయితే తన నివాసానికి పోలీసులు వచ్చింది వాస్తవమేనని, వారు వచ్చి తనిఖీ చేసి వెళ్లిపోయారే తప్ప కేసులు పెట్టడం అరెస్ట్ చేయడం వంటివేమీ లేవని స్పష్టం చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతుల నివాసంలో టాలీవుడ్ హీరోలు సందడి చేశారు. దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన విందుకు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. రామ్ చరణ్ కూతురు క్లింకారాకు తొలి దీపావళి పండుగ కావడంతో మెగా హీరో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. శనివారం రాత్రి హైదరాబాద్ లోని తన నివాసంలో రామ్ చరణ్ దంపతులు ఏర్పాటు చేసిన ఈ విందుకు విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు, నమ్రత, ఎన్టీఆర్, ప్రణతి హాజరయ్యారు. టాలీవుడ్ కు చెందిన పలువురు నటీ నటులు, డైరెక్టర్లు, నిర్మాతలు కూడా రామ్ చరణ్ ఇచ్చిన విందుకు హాజరయ్యారు. ఈ పార్టీకి సంబంధించిన కొన్ని ఫోటోలను మహేష్ బాబు, సత్యమణి, నమ్రత తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా ట్రిపుల్ ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు. కియారా ఆద్వానీ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీరామ జన్మభూమి అయోధ్యలో నిర్వహించిన దీపోత్సవం గిన్నిస్ రికార్డులకెక్కింది. ఏకంగా 22 లక్షల దీపాలు వెలిగించి వాలంటీర్లు ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి డ్రోన్లతో పరిశీలించిన గిన్నిస్ ప్రతినిధులు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు గిన్నిస్ సర్టిఫికెట్ను అందజేశారు. దీంతో అయోధ్య వీధి వీధిన రామనామం మార్మోగింది. సరియూ తీరం ఈ రికార్డుకు వేదికైంది. గడిచిన 8 ఏళ్లుగా దీపావళి సందర్భంగా సరియూ నది తీరంలో దీపోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ప్రపంచ రికార్డు సృష్టించేందుకు యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 5 నిమిషాల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 25 వేల మంది వాలంటీర్లు శనివారం సాయంత్రం వరుసగా దీపాలను ముట్టించారు. తీరం వెంబడి మొత్తం 51 ఘాట్లలో ముందే ఏర్పాటు చేసిన 24 లక్షల దీపాలలో 22.23 లక్షల దీపాలను వెలిగించారు. గతేడాది 17 లక్షల దీపాలను వెలిగించి దీపోత్సవం నిర్వహించారు. ఏపీలో ఇటీవల భయభ్రాంతులకు గురి చేసిన చెడ్డి గ్యాంగ్ మరోమారు కలకలం రేపింది. తిరుపతి దాని శివారు ప్రాంతాల్లో ఈ గ్యాంగ్ సంచరిస్తున్నట్లు సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ నేపథ్యంలో ప్రజలకు పోలీసులు పలు హెచ్చరికలు జారీ చేశారు. చెడ్డి గ్యాంగ్ సంచరిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి సమయాల్లో కాలింగ్ బెల్ కొట్టినా, తలుపులు తట్టినా ఎట్టి పరిస్థితుల్లోనూ తీయవద్దని హెచ్చరించారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్100కు కాల్ చేయాలని సూచించారు. రాష్ట్రంలో చెడ్డీ గ్యాంగ్ 3 ఏళ్లుగా తిరుగుతోంది. 2021లో తిరుపతిలోని విద్యానగర్ లో చోరీకి విఫల యత్నం చేసింది. గతేడాది తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బృందావన కాలనీలో గోడ దూకి ఓ ఇంట్లో ప్రవేశించి చోరీ చేసింది. తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వీరు చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. వీరు సంచరిస్తుండగా రికార్డైన సీసీటీవీ ఫుటేజ్ను విడుదల చేశారు. పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న ఓ సొరంగం కొంత భాగం ఆదివారం కూలింది. సిల్కార్వా నుంచి దండగల్గావ్ వరకు ఉన్న యమునోత్రి జాతీయ రహదారిలో భాగంగా ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రమాదంలో శిథిలాల కింద దాదాపు 40 మంది చిక్కుకున్నారని అధికారులు చెబుతున్నారు. ప్రమాదం సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నాయి.
NDRF పోలీస్ రెవెన్యూ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. ఉత్తరకాశీ జిల్లా డిఎం ఎస్పీ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, అయితే ప్రాణనష్టానికి అవకాశం లేదని కొట్టి పారేయలేమని అధికారులు పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో బీజేపీ నేత పురంధేశ్వరిని టార్గెట్ చేస్తున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తరచూ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా విమర్శలు గుప్పిస్తున్నారు. వ్యక్తిగతంగానూ ఆమెను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. కన్న తండ్రికి కూడా ముద్ద పెట్టలేదంటూ తీవ్ర విమర్శలు చేశారు. 8 ఏళ్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆమెకు డబ్బు వ్యామోహం తప్ప మరోటి లేదని తూర్పారబట్టారు. మరీ ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత పురంధేశ్వరిని విజయసాయిరెడ్డి లక్ష్యంగా చేసుకున్నారు. తాజాగా మరోమారు పురంధేశ్వరిపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఏ3గా నమోదైన లిక్కర్ కుంభకోణం కేసులో తన వద్ద ఆధారాలు ఉంటున్నాయన పురంధేశ్వరి వాటిని సీఐడికు అందజేయాలని సూచించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు తప్పుడు సమాచారంతో తమపై నిందులు వేయడం సరికాదన్నారు. వాస్తవాలు బయటపడాలంటే సాక్షిగా తన వాంగ్మూలమిచ్చి నిందితులకు శిక్ష పడేలా చూడాలని కోరారు. వరల్డ్ కప్ టోర్నీలో వరుస విజయాలతో జోష్ మీదున్న మన క్రికెటర్లు దీపాలు వేడుకల్లోనూ అదే జోష్ చూపించారు. బెంగళూరులోని ఓ హోటల్లో ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. టీమిండియా సభ్యులందరూ కలిసి ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు. కెప్టెన్ రోహిత్ తన భార్య కూతురుతో కలిసి పాల్గొన్నారు. ఇక విరాట్ కోహ్లీతో పాటు ఆయన భార్య అనుష్క ఈ వేడుకల్లో సందడి చేశారు. ఆటగాళ్లంతా సాంప్రదాయబద్దంగా కుర్తి పైజామాలతో దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. లీగ్ దశలో చివరి మ్యాచ్ నెదర్లాండ్స్ తో భారత జట్టు తలపడనున్నది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ పోరుకు వేదిక కానుంది. దీంతో భారత జట్టు సభ్యులు ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. శనివారం దీపావళి వేడుకలను హోటల్లోనే ఘనంగా జరుపుకున్నారు. జట్టులోని ప్లేయర్లతో పాటు కోచ్ రాహుల్ ద్రావిడ్, ఇతర టీం మెంబర్లు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల బాగా వైరల్ అవుతున్న వార్తల్లో విజయశాంతి పార్టీ మార్పు ఒకటి. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆమెను పార్టీ పట్టించుకోవడం లేదని, త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఊహాగానాలు జోరుగా చక్కర్లు కొడుతున్నా ఆమె మాత్రం అధికారికంగా ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ ప్రచారం ఇలా సాగుతుండగానే కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి తాజాగా వ్యాఖ్యలు చేసిన మరోమారు చర్చనీయాంశంగా మారాయి. మరో 2-3 రోజుల్లో విజయశాంతి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని తెలిపారు. మల్లురవి కామెంట్స్ పై విజయశాంతి వెంటనే స్పందించారు. తాను బీజేపీని వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన ప్రధాని మోదీ సభకు హాజరైన ఆమె మాట్లాడుతూ తాను బీజేపీని ఎందుకు వీడుతారని ప్రశ్నించి ఊహాగానాలకు చిక్కుపెట్టారు.